హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవన్ కళ్యాణ్. మీరు చూస్తున్నారు పవన్ ఫ్యాక్ట్స్. అందరికి ర్యాపిడ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ నెంబర్ 2కి స్వాగతం. ఈ వీడియోలో చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని తీసుకుని వచ్చాను. మిస్ కాకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు గనక ర్యాపిడ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ నెంబర్ 1 వీడియోని మిస్ అయినట్లు అయితే పైన ఐకార్డ్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి తప్పక చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఆపిల్ ఐఫోన్ ఎంత సెక్యూరో మనందరికీ తెలిసిందే. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే, ఫోన్ బ్యాకప్ చేయలేకపోతే ఇక అంతే సంగతులు. అఫీషియల్గా మనం ఆపిల్ కంపెనీ వాళ్ళకి కంప్లైంట్ చేసినా వాళ్ళు ఓపెన్ చేయలేరు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆపిల్ మొబైల్స్ ఎంత సెక్యూరో. అయితే దీనికి ఒక జరిగిన స్టోరీ ఉంది. 2015లో లీనార్డో అనే ఒక అతను చనిపోయిన తన కొడుకు మొబైల్ని అన్లాక్ చేయమని ఆపిల్ కంపెనీకి కంప్లైంట్ పెట్టాడు. అయితే ఆ అబ్బాయికి 6 మంత్స్ ముందే క్యాన్సర్ ఉంది అని తెలిసింది. చివరి క్షణాల్లో తీసిన ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా ఆ ఐఫోన్లో స్టోర్ అయి ఉన్నాయి. అయితే ఆపిల్ కంపెనీ కూడా దానిని అన్లాక్ చేయలేకపోయింది. ఇక ఆ ఐఫోన్ పరిస్థితి. ఫ్యాక్ట్ నంబర్ 2, చార్లీ చాప్లిన్ మనందరికీ తెలిసిన ఒక గొప్ప కమెడియన్. తను ఆస్కార్ అవార్డుని కూడా గెలుచుకున్నాడు. అసలు మ్యాటర్లోకి వెళ్తే చార్లీ చాప్లిన్ చనిపోయిన తన బాడీని గ్రేవ్ యార్డ్లో గోతిలో పాతి పెట్టారు. అయితే ఇలా పాతి పెట్టిన 2 మంత్స్కే చార్లీ చాప్లిన్ బాడీని దొంగిలించారు. అప్పట్లో ఈ న్యూస్ చాలా వైరల్గా మారింది. అయితే దొంగిలించిన దొంగలు చార్లీ చాప్లిన్ వైఫ్కి కాల్ చేసి $6 lakh ఇవ్వమని అడిగారు. డబ్బులు ఇస్తే బాడీ ఇస్తాం అన్నారు, కానీ వాళ్ళ వైఫ్ $1 కూడా ఇవ్వను అని తేల్చి చెప్పేసింది. ఇంతలోనే పోలీసులకు ఆ దొంగలు దొరికిపోయారు. శవంతో వ్యాపారం అంటే ఇదేనేమో. ఇక పోలీసుల చేతుల్లో ఆ దొంగల పని. ఫ్యాక్ట్ నంబర్ 3, ఈ డాక్టర్ పేరు ఒలింకో. ఈయన నైజీరియాకి చెందిన ఒక డాక్టర్. ఈయన చేసిన ఒక ఆపరేషన్ గురించి మీరు వింటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఆ ఆపరేషన్ గురించి ఇప్పుడు మీతో చెప్తాను. ఒక గర్భిణీ స్త్రీ ఈ డాక్టర్ దగ్గరికి వచ్చింది. ఆ స్త్రీకి 6 నెలల ప్రెగ్నెన్సీతో ఉంది. అయితే ఈ స్త్రీకి వెన్నుముక్క చివరి భాగంలో ట్యూమర్ ఏర్పడింది. ఈ డాక్టర్ స్త్రీ కడుపులో ఉన్న 6 మంత్స్ బేబీని బయటికి తీసి తన వెన్నుముక్కలో ఉన్న ట్యూమర్ని తీసేసి ఆ బేబీని మళ్ళీ తల్లి కడుపులో పెట్టేశాడు. దీని తర్వాత ఆ స్త్రీకి నార్మల్ డెలివరీ జరిగింది. ఈ ఆపరేషన్ అయితే. ఫ్యాక్ట్ నంబర్ 4, ఒక మనిషి బ్రతకాలి అంటే కంటిన్యూస్గా బ్రీతింగ్ తీసుకోవాలి, ఇంకా హార్ట్ బీట్ కంటిన్యూస్గా కొట్టుకోవాలి, లేకపోతే మనిషి చనిపోయినట్లే. కానీ అమెరికాకి చెందిన ఒక లూయిస్ అనే ఒక వ్యక్తి అతని గుండె కొట్టుకోదు, కానీ అతను బ్రతికే ఉన్నాడు. దీనికి ఒక స్టోరీ ఉంది, అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక జబ్బు, దాని పేరు ప్రోటీన్ క్లాక్. ఈ వ్యాధి వస్తే బాడీలో ఒక్కొక్క పార్ట్ పనిచేయడం మానేస్తుంది. ఈ మనిషికి ప్రోటీన్ క్లాక్ అనేది గుండె దగ్గర వచ్చింది. అయితే డాక్టర్ అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. అయితే వాళ్ళ వైఫ్ తనకి ఆర్టిఫిషియల్ హార్ట్ ని అరేంజ్ చేయమని చెప్పింది. దీనితో ఆ వైఫ్ అండ్ హస్బెండ్లు పెంచుకుంటున్న ఆవు మీద ఆర్టిఫిషియల్ హార్ట్ ని ట్రై చేశారు, అది సక్సెస్ అయ్యింది. అదే విధంగా లెఫ్ట్ అండ్ రైట్ వెంట్రికల్స్ ని తీసేసి ఆర్టిఫిషియల్ హార్ట్ ని తన బాడీలో ఏర్పాటు చేశారు. దీనితో బ్లడ్ ఫ్లో అవుతుంది, కానీ హార్ట్ బీట్ లేదు. మానిటర్లో కూడా హార్ట్ బీట్ లేనట్లుగానే చూపిస్తుంది, కానీ మనిషి మాత్రం బ్రతికే ఉంటారు. పైకి లేస్తాడు, అందరితో మాట్లాడతాడు. అయితే ఆ ప్రోటీన్ క్లాక్ వ్యాధి కాస్త కింద లివర్కి, కిడ్నీకి పాకింది. దీనితో ఆపరేషన్ చేసిన లూయిస్ 1 నెలలోనే చనిపోయాడు. ఫ్యాక్ట్ నంబర్ 5, మినేచర్ గైడ్ హార్సెస్. ఇవి చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి. ఇవి కళ్ళు లేని వాళ్ళకి గైడ్లా ఉపయోగిస్తారు. డాగ్స్తో పోలిస్తే వీటికి కాస్త అడ్వాంటేజెస్ ఉన్నాయి, అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. వీటి లైఫ్ స్పాన్ యావరేజ్గా 30 ఇయర్స్ ఉంటుంది. అండ్ వీటికి 350 డిగ్రీల విజనరీ ఉంటుంది. దీనితో ఇవి ఎక్కడ అటాక్ జరిగినా చాలా తొందరగా పసిగట్టి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాయి. దీనితో ఈ ఎపిసోడ్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనితో నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు నన్ను సోషల్ మీడియా అకౌంట్స్లో ఫాలో అవ్వాలి అనుకుంటే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్స్ లింక్ మీద క్లిక్ చేసి నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. జై.